హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు గోదావరి వాళ్ళకి ఎంతో ఇష్టంగా తిని చేపల పులుసు మీకు చేసి చూపిస్తామండి ఈ ఈ చేపల పులుసు యాజ్ యూజువల్గా మనము ఎప్పుడు వేసుకున్నట్లుగా కొన్ని మెంతులు ఆ కొన్ని మెంతులు దాల్చిన చెక్క లవంగ మొక్క యాలకులు వేసిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా మనము వేయించుకోవాలండి తర్వాత సుమారు ఒక పది పచ్చిమిర్చి వరకు మనం కట్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇవంతా కూడా మనము చక్కగా బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేగేంత వరకు చక్కగా మూత పెట్టుకుని బాగా వేగించుకుందామండి తర్వాత కొద్దిగా కొంచెం కరివేపాకు వేసుకుని దాన్ని కూడా కాస్త ఆయిల్ ఫ్రై చేసి తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచి తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిగి పెట్టుకుని కాస్త పసుపు కొద్దిగా కారం మీ రుచికి సరిపడా కారం చేపల కూరలో కొద్ది కొంచెం ఎక్కువగా కారం ఉంటేనే బాగుంటుంది తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని ఇది ఎర్రమీన్ గోదావరిలో బాగా దొరుకుతాయండి ఈ చేపలు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఆ వర్షాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా బాగా దొరుకుతాయి గోదావరి జలాల వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి ఈ చేపల కూర శుభ్రంగా మొత్తం కారము పసుపు ఉప్పు అంతా ముక్కలు పట్టేలాగా కలిగి ఇప్పుడు కొంచెం వాటర్ చేర్చి మొత్తం మున్ ముక్క అంతా మునిగేంత వరకు మనము చేప ముక్కలు సర్దుకోవాలి తర్వాత కొద్దిగా మనము ఉల్లిపాయలో వేసాము కొద్దిగా సాల్ట్ తర్వాత పులుసు సరిపడా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసామండి ఇప్పుడు తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసి మనము ముక్కల్లో వేసామండి ముక్కకి చింతపండు రసం మొత్తం అంతా ముక్కంతా కూడా ఆయిల్లో పులుసులో మునిగేటట్లుగా చేసాము తర్వాత పక్కన మనము జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లము ఈ పేస్ట్ని మరి కొద్ది వేసి పులుసులో వేసాము తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా కలియబెట్టుకోవాలి అప్పుడు చక్కగా పులుసులో చేప ముక్కలు ఉడుకుతూ ఉంటే చాలా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి తినటానికి కూడా చాలా రుచిగా ఉండే ఈ చేపల కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ